రామకొండం నియోజకవర్గంలోని గోదావరికని పట్టణానికి చెందిన మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు సామాజిక సేవకుడు బొడ్డు రవీందర్ను జాతీయ సేవారత్న అవార్డుకు ఎంపిక చేసినట్లు బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ తెలిపారు. హైదరాబాద్ జాతీయ కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన ఎంపిక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో బొడ్డు రవీందర్ ఎంతో కృషి చేసి 45 రోజులు జైలు జీవితం గడిపి జిల్లాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలతో ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర సూచనలకు అనుగుణంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ కరోనా సమయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ కరోనా వచ్చిన వారికి ఆత్మస్థైర్యం నింపుతూ వారికి పౌష్టికాహారాన్ని అందిస్తూ నిరుపేదలకు నిత్య అన్నదానం, నిత్యావసర సరుకులు అందచేయడం, మరణించిన వారికి దగ్గరుండి అంత్యక్రియలు చేసి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజలకు చాలా గొప్ప సేవ చేశారని అన్నారు. అంతేకాకుండా పిల్లలకు పాకెట్ మనీ అందించడం, దివ్యాంగులకు వీల్ చైర్లు అందించడం, ఆపదలో ఉన్నవారికి ప్రత్యేకంగా వెళ్లి బ్లడ్ డొనేట్ చేయడం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణం కాపాడడం మన బాధ్యతని, తమ ప్రాంతంలో మొక్కలు విరివిగా నాటి రికార్డు సృష్టించడం గర్వకారణమని పొగిడారు. వారి సేవా కార్యక్రమాలు గుర్తించి అవార్డుకు ఎంపిక చేశామని తెలిపారు. మార్చి 12న తిరుపతిలో జరిగే దక్షిణ భారత సదస్సులో అవార్డు అందిస్తామని రాధాకృష్ణ తెలిపారు. కాగా తనను అవార్డుకు ఎంపిక చేసిన రాధాకృష్ణ అకాడమీ రాష్ట్ర అధ్యక్షులు ఎంఎం గౌతమ్, ముఖ్య సంపత్తులకు బొడ్డు రవీందర్ కృతజ్ఞతలు తెలిపారు. మరి అదేవిధంగా ఒక ఉద్యమకారుడనే కాకుండా సమాజ సేవకునిగా మరి వారు కరోనా సమయంలో రామగుండం ప్రాంతంలో అనేక మంది ప్రజలకు మరి సేవ చేసిన వ్యక్తి. కరోనా సమయంలో మరి టాబ్లెట్స్ కిట్స్ అందించడం కానీ, భోజనం అందించడం కానీ, మరి ఫుడ్స్ అందించడం కానీ, మరి ఆ సమయంలో చాలామంది కుటుంబ సభ్యులే మరి కరోనా పేషెంట్లకు దూరం ఉన్నటువంటి అలాంటి వాతావరణంలో మరి అప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి వారికి ఏది అవసరం ఉంటే ఆ అవసరాన్ని తీర్చడంలో మరి ముందున్నటువంటి మిత్రుడు బొడ్డు రవీందర్ యొక్క సేవలను గుర్తించి బహుజన సాహిత్య అకాడమీ వారిని సేవారత్న నేషనల్ అవార్డుకు ఎంపిక చేసి ఈరోజు బహుజన సాహిత్య అకాడమీ హైదరాబాద్లోని జాతీయ కార్యాలయంలో వారికి సేవారత్న నేషనల్ అవార్డు సెలక్షన్ అనివ్వడం జరిగింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. లైఫ్ లైన్ హాస్పిటల్ లక్కం విక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత 4 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం, డాక్టర్ నరేష్ MBBS, DNB జనరల్ మెడిసిన్ జనరల్ ఫిజిషియన్, గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు, జ్వరం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, దమ్ము, దగ్గు, ఆస్తమా, టీబి, ఛాతీ సంబంధిత వ్యాధులు, గుండె నొప్పి, రక్తపోటు, షుగర్, పక్షవాతం, అల్సర్, పాముకాటు, తేలుకాటు, అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. డాక్టర్ శ్రీలత MBBS DCH చిల్డ్రన్ స్పెషలిస్ట్, పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు, పీడియాట్రిక్స్, చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును. మా హాస్పిటల్ నందు సదుపాయాలు ICU, NICU, మానిటర్స్, వార్మర్, ఫోటోథెరపీ, సెంట్రల్ ఆక్సిజన్, పల్స్ ఆక్సిమీటర్, నెబ్యులైజర్ థెరపీ, ECG, అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు. 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును. లైఫ్ లైన్ హాస్పిటల్, రెడ్డి కాంప్లెక్స్, లక్ష్మీనగర్, గోదావరిఖని. సెల్ నంబర్ 9000 9666 53 8008 376 355.